దేత్తడి పోచమ్మ గుడి మందిరి బాగా ముంచురు మరి గిట్లుండాలి మీ లెక్కలు. మీరే బయట వేసుకుంటే జనాలకు కూడా మీరేందో తెలిసి వస్తుంది. అదే నుల్లా, టీఆర్ఎస్ పార్టీల పంచాయతీ ఉన్నది కదా, సబితా ఇంద్రారెడ్డి భూములు కబ్జా పెడుతుంది, మొత్తం ఆగం చేస్తుంది అని చెప్పి తీగల కృష్ణారెడ్డి తీగ సాగంగా చెప్పింది కదా ఆ ముచ్చట. ఇక ఆ ముచ్చట్లు ఆముకున్నదా, అబ్బా నువ్వేమైనా చక్కవా, మాకు తెలియదా ఇట్లాంటి వాళ్ళని బయట ఉంచొద్దు లోపలేయాలని ఆమె. అసలు భూములు కబ్జాలు పెట్టి వాళ్ళకు వాళ్ళే పంచాయతీలు పెట్టుకొని ఎట్లా చేస్తారో ఒక పారు చూడుర్రి. ఆగో, ఏం సబితమ్మా నువ్వు గిట్లనే చేస్తావా? ఇందుకేనా నువ్వు గెలిచింది మా వాళ్ళంతా కూడా నమ్ముకొని మంచిగా చేస్తుందేమో అనుకొని నేను గెలిపించుకుంటే గిదేరా నువ్వు చేసేటి కథ అంతా కూడా? నీ భూ కబ్జాలు దందలు మొత్తం అంతా కూడా తీసి బయట పెడతా నువ్వు ఏమనుకుంటున్నావో కానీ. ఆగో, ఇదెక్కడ కథ తీసుకొచ్చినావో అంటారా? ఇక ఇప్పుడు రగడ మీద నడిచిందుల్లా. ఇక మహేశ్వరం నియోజకవర్గము మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి అని ఉన్నాడు కదా, ఇక సబితా ఇంద్రారెడ్డి మేడం మీదకైతే సరిసిరిసి పెట్టింది అనుకో రాధుర్జీ. ఇక ఈ భూ కబ్జాలు అవి ఇవి నువ్వు బాగా చేస్తున్నావు, ఇక నడవది ఇప్పటి నుంచి అవి అంతా కూడా నేను నిరార దీక్ష చేస్తా, కేసీఆర్ సార్ చెప్తా అని చెప్పి ఎట్లాంటి ఉండవు పని ఇందాం రాజీ. ఒక పద్ధతి ప్రకారంగా ఈ గ్రామాలన్నీ పాడు చేసుకోవడానికి ఈ ప్రయత్నం చేస్తాం. ఈ ఊర్లో బాగుపడే తన దురుద్దేశంతో చేస్తున్నాను, దురుద్దేశం. ఎందుకంటే ఒక మంత్రిగా ఈరోజు మా పార్టీలో గెలిచి కాదు, నేను ఖండిస్తున్నా, మా పార్టీలో గెలిచింది కాదు. నేను ఓడిపోవచ్చు కానీ ఓడిపోయినా కూడా ఈ గ్రామాలకు నేను బతికేదాకా నా గొంతులో ప్రాణం ఉందా సేపు ఏ నష్టం కానీ ఏ కష్టం కానీ వచ్చినా మేము ఉంటాం, ఇప్పటికే ఉన్నాం. కానీ దురదృష్టవశాత్తు ఇది జరిగింది. మరి ఏ విధంగా జరిగిందో ఒక్కసారి ఇప్పటికి ఈ వేదిక నుంచి చెప్తున్నాను, మీరు కనీసమైన ఒకసారి విజిట్ చేసినావు జిల్లా పలకలు వేశారు. దేనికి జిల్లా పలకారు? చెరువులో కూడా జిల్లా పలకాలు వేస్తున్నారంటే దాని నిర్వచనం ఏంటిది? ప్రజలకు ఏం చెప్పబోతున్నాం మనం? ట్రంక్ లైన్ కంప్లీట్ చేయండి, ఈ కంప్లీట్ చివరి గురించి ఆ ట్రంక్ లైన్ కంప్లీట్ చేస్తే దుర్వాసనకు ఇప్పటికే దోమలు వచ్చి చాలా మంది రోగాలు పడిన బాధ బారిన పడి హాస్పిటల్కి వెళ్తున్నారు వాళ్ళు. మరి వాళ్ళందరూ చూసుకోవాల్సిన అవసరం ఉంది కనుక దయచేసి ఇది రాజకీయం కాదు, ఇది ఓన్లీ మీరుపేట ఉన్నటువంటి మీరుపేట కానీ జిల్లా కానీ డిస్ట్రిక్ట్ కానీ వాళ్ళకు కానీ అన్ని కూడా వచ్చి ఆ జిల్లాలో వెళ్ళి మంచిది తీసుకుని ప్రయత్నం చేయాలి తప్ప. అదేవిధంగా ఈరోజు ఉన్నటువంటి ఒకవేళ ఇవన్నీ కూడా చేస్తూ చూసుకుంటే కొంచెం వ్యక్తి కాదు నేను ఇన్నారు కదా గదా నట్టు ముచ్చట. ఇక మళ్ళా మా పార్టీకని ఎట్లా కూడా గెలవదు ఆమె కూడా. ఇక అంతా నమ్మనే నమ్మరు, అంతా నమ్మకం పోగొట్టుకున్నది. గీతగానం కబ్జాలా, గీతగానం అద్రగానం ఉంటా అది అని చెప్పేసి మాట్లాడిండు. ఇక ఊకుంటుందా సబితమ్మ కూడా నా మీద వచ్చిన ఆరోపణలకంతా కూడా మీరు అంతా చర్యలు తీసుకోవాలి. ఇక నేను మంత్రులకు చెప్తా, అందరికి చెప్తా, గట్టిగానే చేపిస్తాం ఇది అని చెప్పి ఆమె కూడా అరుచుకున్నది. ఇక చూడు రూపాయలు ఏమంటుందో. ఆయన ఏ విషయంలో మిస్గైడ్ చేశారో ఆయనకు తెలీదు. ఓకే ఫైన్, నేనేమంటున్నా ఏ విషయంలో మిస్గైడ్ చేశారో, ఎందుకు ఎవరు తప్పుదో పట్టించారో తెలీదు. నిజంగా నా విధంగా ఏమంటారు కబ్జాలు గిట్ట జరిగి ఉంటే తప్పకుండా ముఖ్యమంత్రి గారు యాక్షన్ తీసుకుంటారు. ప్రభుత్వం అలాంటి దానికి ఎప్పుడు కూడా ఎంకరేజ్ చేయదు. కాబట్టి గౌరవ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే గారు కృష్ణన్న గారు ఎందుకు మిస్గైడ్ చేసి ఎందుకు మాట్లాడుతున్నారో తెలియదు. తప్పకుండా వెరిఫై చేసుకుంటాం, మాట్లాడుకుంటాం లేండి, అది పెద్ద ఇష్యూ ఏం కాదు, చేసుకోవడం జరుగుతుంది. మాట్లాడుకుంటామండి, ఆయన ఏ విషయంలో మిస్గైడ్ చేశారో ఆయనకు తెలీదు. ఓకే ఫైన్, నేనేమంటున్నా ఏ విషయంలో మిస్గైడ్ చేశారో, ఎందుకు ఎవరు తప్పుదో పట్టించారో తెలీదు. నిజంగా నా విధంగా ఏమంటారు కబ్జాలు గిట్ట జరిగి ఉంటే తప్పకుండా ముఖ్యమంత్రి గారు యాక్షన్ తీసుకుంటారు. ప్రభుత్వం అలాంటి దానికి ఎప్పుడు కూడా ఎంకరేజ్ చేయదు. కాబట్టి గౌరవ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే గారు కృష్ణన్న గారు ఎందుకు మిస్గైడ్ చేసి ఎందుకు మాట్లాడుతున్నారో తెలియదు. తప్పకుండా వెరిఫై చేసుకుంటాం, మాట్లాడుకుంటాం లేండి, అది పెద్ద ఇష్యూ ఏం కాదు, చేసుకోవడం జరుగుతుంది. మాట్లాడుకుంటామండి, ఆయన ఏ విషయంలో మిస్గైడ్ చేశారో ఆయనకు తెలీదు. ఓకే ఫైన్, నేనేమంటున్నా ఏ విషయంలో మిస్గైడ్ చేశారో, ఎందుకు ఎవరు తప్పుదో పట్టించారో తెలీదు. నిజంగా నా విధంగా ఏమంటారు
కబ్జాలు గిట్ట జరిగి ఉంటే తప్పకుండా ముఖ్యమంత్రి గారు యాక్షన్ తీసుకుంటారు. ప్రభుత్వం అలాంటి దానికి ఎప్పుడు కూడా ఎంకరేజ్ చేయదు. కాబట్టి గౌరవ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే గారు కృష్ణన్న గారు ఎందుకు మిస్గైడ్ చేసి ఎందుకు మాట్లాడుతున్నారో తెలియదు. తప్పకుండా వెరిఫై చేసుకుంటాం, మాట్లాడుకుంటానులేండి, అది పెద్ద ఇష్యూ ఏం కాదు. చూసినారు కదా, ఇక అట్లా కౌంటర్కు ఎన్కౌంటర్ ఇచ్చుకున్నట్టే మాట్లాడుకున్నారు. ఇక మీరు పేటను నమ్మిచ్చి చేతిలో పెడితే ఇక బొనిగ కోసినట్టే చేస్తున్నారు అని చెప్పేసి తీగలన్న మాట్లాడు. ఇగిటేమో నా మీద వచ్చిన ఆరోపణల మీద గట్టిగా తీసుకోవాలి చర్యలు అని చెప్పేసి సబితమ్మనుడు. మరి ఏమవుతుందో చూసుకుంటూ పోవాలి, కానీ మొత్తం మీద భూ కబ్జాలు అయితే బాగానే నడుస్తున్నాయట అంటా ఉన్నారు. మరి ఏం చేస్తాం, వినాలే చూడాలి.